విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వే స్టేషన్లో కోణార్క్ ఫలక్నామా భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కేటాయించాలని రైల్వే ప్యాసింజర్ అసోసియేషన్ వ్యాపార సంఘాలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్కి వినతిపత్రం అందజేశారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, ఇప్పిలి అనంతం, ఎస్విజి ఆసియా ట్రస్ట్ రమణ కలిసి వినతిపత్రాన్ని అందిస్తూ చీపురుపల్లి చుట్టుప్రక్కల ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని, చీపురుపల్లి ప్రజల కల నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే చీపురుపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ను నిలపాలని, రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలని కోరారు. 10 మండలాల ప్రజలకు చీపురుపల్లి రైల్వే స్టేషన్ ఉపయోగపడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఇచ్చి 2 సంవత్సరాలైందని, కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి శ్రీను, ఆసియా ట్రస్ట్ రమణ, ప్రభాత్ కుమార్, కింతలి మధు, అడ్డూరి సీతాబాబు, ది రైల్వే ప్యాసింజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ కి సంబంధించి వాళ్ళ సమస్యల మీద మరి రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ గాని, యువతల వ్యాపార సంఘాలు గాని, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరం కూడా కలిసి మరి స్థానిక విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్ గారికి ఈ మెమొరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సుమారు 10 మండలాలకి నియోజకవర్గ కేంద్రంగా మరి చీపురుపల్లి ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. మరి రాజం కానీ, యువతల ఇచ్చర్ల ప్రాంతం కానీ, యువతల మెనకముడదాం, ఇవన్నీ ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి నిత్యం కూడా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. మరి అటువంటి ఈ రైల్వే స్టేషన్లో మరి కొన్ని ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ని నిలుపుదల చేస్తే ఎంతోమంది ప్రయాణికులకి మరి ప్రయాణానికి సుఖవంతం అవుతుందని చెప్పి ఈరోజు కోణార్క్ ఎక్స్ప్రెస్ కానీ, ఈరోజు ఫలక్నామా ఎక్స్ప్రెస్ కానీ, లేదంటే భువనేశ్వర్ తిరుపతి ఎక్స్ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా మరి హాల్టింగ్ ఇవ్వమని మేము కోరడం జరిగింది. మరి అంతేకాదు, మరి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి 2018-19లో మరి మాకు రైల్వే జోన్ని మరి విశాఖపట్నానికి ప్రకటించడం జరిగింది. ప్రకటన అయితే జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకి కదిలే పరిస్థితి అయితే లేదు. మరి రైల్వే జోన్కి సంబంధించిన ఆఫీసులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు. కాబట్టి మరి మరి మా ప్రాంతం నుంచి మేము అందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం, వెనకబడిన ప్రాంతం, మరి రైల్వే జోన్ వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మా ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. అంతేకాదు, మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్టేర్ రైల్వే డివిజన్ని మరి వాల్టేర్లోనే ఉంచుతూ మాకు రైల్వే జోన్ ఇవ్వాలని కూడా మా తాలూకా ప్రజలందరి తాలూకా ఈరోజు ఆలోచన. మరి తప్పకుండా ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే అత్యధికమైన రాబడి వస్తున్న వైజాగ్ వాల్టేర్ డివిజన్ని మరి ఎట్టి పరిస్థితుల్లోనే విశాఖపట్నంలోనే ఉంచాలని చెప్పి మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.